కేసీఆర్ కు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపైన లేదన్నారు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల రద్దును నిరసిస్తూ ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర రహదారిపై ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు వెల్కటూరిలో లిఫ్టు ఏర్పాటు చేయడానికి 12,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి మెగా కంపెనీ కాంట్రాక్టులు కట్టబెట్టి కమిషన్లు దండుకోవడంలో ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తే రాబోయే రోజుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి అన్యాయం చేయాలని చూడటం సిగ్గుమాలిన పని అని అన్నారు. ఐకేపీ సెంటర్స్ ని ఎత్తివేయటం వల్ల మార్కెట్లో దళారుల వ్యవస్థ పెరిగిపోయి రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చే అవకాశం లేదని, తద్వారా రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఉందని, రైతు వ్యతిరేకంగా ఉన్న ఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు రద్దు చేస్తే రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే మన రాష్ట్రం మనకు వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మన రైతుల బాధకులు బాగుపడుతుంది అని చెప్పి కలడు కనుకొని రైత తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలోపుట రైతులు కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు మద్దతు ధర దొరుకుతుంది, మన ప్రాంత రైతాంగం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ ఈరోజు గత కొద్ది నెలల కొద్ది రోజుల క్రితము స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ఖజానాకు 7,000 రూపాయలు నష్టం జరుగుతుంది, 7,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది, మేము ఐకేపీ సెంటర్లను తొలగిస్తున్నాము, వడ్లు కష్టపడి పంట పండించిన రైతుల యొక్క రైతు వరధాన్యాన్ని మేము కొనుగోలు చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ తెలంగాణ ప్రాంత పుట్టినవాడిగా ఒక రైతు బిడ్డగా అడుగుతున్నాం కేసీఆర్ గారు, అయ్యా మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ గారు 12,000 కోట్ల రూపాయలతోని వెల్లిగట్టూరులో లిఫ్ట్ పెట్టుకొని గజ్వేలికి హైదరాబాద్కి నీళ్లు పట్టుకపెట్టడానికి 12,000 కోట్ల రూపాయల యొక్క టెండర్లు పిలిచేటువంటి డబ్బు ఇచ్చేటువంటి అధికారం నీకుంటుంది, తెలంగాణ రైతాంగానికి ఐకేపీ వడ్లు కొనుగోలు చేస్తే 7,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి శక్తి నీకు లేదా కేసీఆర్ గారు అడుగుతున్నాం. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కష్టపడి పంట పండించి వారి గిట్టుబాటు ధర ఇయ్యతన్న ఒక దురుద్దేశంతోనే ఐకేపీ సెంటర్ తొలగించిండ్రు. దానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మా ధర్మపురి వెలుగుటూరు మండలానికి సంబంధించిన 2 మండలాలు పక్కపక్క మండలాలు అనేటువంటి కాంగ్రెస్ నాయకులు రమ్మని ముఖ్య నాయకులతో రోడ్డు మీద కూర్చున్నాం, మన నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల సోమవారం పొద్దున పెద్ద ఎత్తున ఈ ఐకేపీ సెంటర్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన కళ్ళం కాళ్ళే కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర ప్రకటించే విధంగా మేము కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ మెమరాండం కార్యక్రమము పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ధర్మపురికి సంబంధించినటువంటి మా రైతులను మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు మేము ఒకటే మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం, అయ్యా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నాం, మీరు ఇద్దరూ ఉద్యమం చేసినాం తెలంగాణ తీసుకొచ్చుకున్నాం, తెలంగాణ కోసం రాత్రి మళ్ళీ కష్టాలు మాట్లాడుతున్నాం కదా, ఒక రైతుల కోసం 7,000 కోట్లు ఇప్పియలేరా మీరు, రైతుల కుటుంబాలు కాపాడడం కోసం 80% తెలంగాణ రైతుపై ఆధారపడి కుటుంబాలను ఆదుకోవడం కోసం 7,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ఇప్పించే కెపాసిటీ మీకు లేదా కేసీఆర్ కొప్పరిశ్వర గారు అడుగుతున్నా. ఈరోజు ఒక కాంట్రాక్టర్ కోసం టెండర్ల కోసం ఉన్నటువంటి ఏదైతే మీ ఆతృత మీ ముఖ్యమంత్రికి మీకున్నదో రైతులపై లేదనే విషయాన్ని నిరసనగా తెలియజేసుకుంటూ రెండో విషయాన్ని చెప్తున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు, జిల్లా బండి సంజయ్ మాట్లాడతారు, సబ్కా వికాస్ అమారా వికాస్ అంటారు. అయ్యా బండి సంజయ్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షునిగా పొద్దుగా లేస్తే గుళ్ళు గోపురాలు తిరుగుడు కాదు నాయన,
ప్రాంత సంబంధిత రైతాంగానికి ఐకేపీ సెంటర్లు డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు ఏదో ఎగ్గొట్టి ఐకేపీ సెంటర్లు మూసేసిలో నీ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లను కళ్ళంకాన్నే రైతులు గొడ్లు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఐకేపీ సెంటర్లు బీజేపీ పార్టీ తరపున నీ ప్రధానమంత్రికి మెమరాండం ఇస్తావా లేదా కేంద్ర ప్రభుత్వం మెమరాండం ఇస్తావా బీజేపీ పార్టీ తరపున రైతులను ఆదుకో అని చెప్పి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు గత కొన్ని నెలల నుంచి విపరీతమైన చలిలో కొన్ని సుమారు 20 మంది రైతులు చలి కోసం చనిపోతే భారతదేశ రాజధాని నడి పొడ్డున ఏమని అడుగుతున్న రైతాంగం అంతా కూడా అయ్యా నువ్వు ఎక్కడ అమ్ముకోవడానికి ఎక్కడ కొనుక్కోవడానికి నువ్వు వీరు కల్పించిన అభ్యంతరం లేదు ఏ పంట వండించినా చట్ట ప్రకారం ఒక రేటు ఫిక్స్ చేయి మోడీ గారు ఆ రేటు కంటే తక్కువ ఎవరు కొన్నా ఆ కొన్న యొక్క ఆ ఎవడైతే దళారున్నాడో ఆ మిల్లర్ ఉన్నాడో ఆ రిలయన్స్ ఉన్నాడో ఆదాని గారు ఉన్నాడో ఆ పెట్టుబడిదారు ఎవరికైతే కొమ్ము వస్తుందో నరేంద్ర మోడీ గారు ఆ తక్కువ కొన్న రైతు ధర కొంటే ఆయన క్రిమినల్ కేసు చేసి ఆయన జైలు పంపించే విధంగా మద్దతు ధర ప్రకటించమంటున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఏంది? రైతులంతా మద్దతు ధర కష్టపడి ఇంట్లో భార్య మీద పుస్తలు అమ్ముకొని వ్యవసాయం మండించిన వ్యవసాయానికి అయ్యా మద్దతు ధర కోరుతుంది కేంద్ర ప్రభుత్వానికి. దానికి నెలల కొద్ది రైతులు చల్లి చచ్చిపోతుంటే కూడా నరేంద్ర మోడీకి టైం లేదు, కిషన్ రెడ్డికి టైం లేదు, బీజేపీ ఎంపీలకు టైం లేదు, బీజేపీ పార్టీకి టైం లేదు. పొద్దుగాలేస్తే మాట్లాడంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మాట్లాడు. మేము భారతదేశంలో పుట్టలేదా? మేము దేవునికి దండం పెడతలేమా? మేము భారతీయులం కాదా? అయ్యా సమస్యల మీద ప్రజల సమస్యల మీద పరిష్కారం కోసం మీరు వెతకండి. చిత్తశుద్ధుంటే కొన్ని రోజులకి నెలల కొద్ది చలిలో భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇవాళ కొంచెం చలి పెడతలేమో తట్టుకోలేకుండా రాస్తామో వచ్చి జనం వచ్చి చనిపోయింది కరోనా విపత్తిలో ఒకట. గత కొన్ని రోజుల కింద నేను కూడా శ్వాసాడ హాస్పిటల్ ఆ బాధ ఏందో ఆ దోషం ఏందో నాకు తెలుసు. అంత చలిలో రైతులు కొన్ని వందల మంది వేల మంది చలి చచ్చిపోతుంటే మోడీకి పట్టు లేదు, బీజేపీ పార్టీ వాళ్ళకి పట్టు లేదు. దీనికి నిరసనగా వారి చట్టాన్ని ఉమ్మడి రద్దుపరచుకోవాలి, మద్దతు ప్రకటించాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ మూడో విషయం అయ్యా కేసీఆర్లో దొడ్డువాట్లు వంచు మీరేమని ఆదేశించు. ఎవరైతే సన్నాట్లు వేసుకోకపోతే రైతు బంధు బంద్ అన్నారు. ఇలా సన్నాట్లు వేసుకున్న రైతాంగం ఐకేపీ సెంటర్లో పోతే కొనుగోలు చేసడానికి ఏ ఒక్క రైస్ మిల్లర్ రాలే, ఏ ఒక్క కలెక్టర్ రాలే, ఏ ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాలే, ఏ ఒక్క ఎంఆర్ఓ రాలే. ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా రైతులు అడ్డీ పాల్సారి వడ్లు అమ్ముకున్నారు. ఆ సన్న రైతులను ఆదుకునే విధంగా ఒక్కొక్క రైతుకు సన్న వడ్డు రైతుకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మూడు అంశాల మీద ఇవాళ మీ రోడ్డు మీద కూర్చొని మన నిరసన తెలియజేసినాము. రేపు సోమవారం పొద్దున 10 గంటలకు మా నాయకుడు పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి మా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తాను విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు రైతుల పక్షాన దాదాపు 3-4 డిగ్రీస్ టెంపరేచర్లో కూడా దేశానికి సంబంధించిన చాలా మంది రైతులు మన దేశంలో చాలా చెప్తూ ఉంటాం. వాస్తవంగా దేశంలో 28-29 రాష్ట్రాలలో పంజాబ్ లో అత్యద్భుతంగా పంట పండిస్తారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఏదైతే ఈ ఫ్రీ మార్కెట్ అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరుగుతున్నది. అయినా కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మొండి వైఖరి వాటన్నిటికీ నిరసనగా ఈరోజు ధర్మపురి నియోజకవర్గ స్థాయిలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో నిరసన రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది.